నా పేరు మీనాక్షి. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ఎన్ని గొడవలు పడ్డాం, ఎన్ని ఛాలెంజెస్ చేసుకున్నాం. ఎలాగైనా వాళ్ళ పెళ్లి చేయాలని నేను, ఎలాగైనా వాళ్ళ పెళ్లి చేయకూడదని మీరు. చాలా పంతంగా ఉన్నాం, కానీ చివరికి మీరు ఇలా ఒప్పుకోవటం ఇట్స్ అ గ్రేట్ థింగ్. యా యా ఇట్స్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్. నీకు కూడా చాలా థాంక్స్ చెప్పాలి సండి. జానుని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డావు. నిజం చెప్పాలంటే కక్కుర్తి పట్టాడు మీనాక్షి గారు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని నీ బుద్ధి మార్చుకుని వాళ్ళ పెళ్లి కొప్పుకున్నందుకు చాలా థాంక్స్. అయ్యో అయ్యో, నాకు థాంక్స్ ఎందుకు మీనాక్షి గారు? నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు డెఫినెట్ గా ఒకటే వాళ్ళు. వై? బికాస్ వాళ్ళ ప్రేమలో నిజం ఉంది, నిజాయితీ ఉంది. హర్షిత్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? అందరి ఆమోదం వచ్చేసింది కాబట్టి వాళ్ళిద్దరికి ఇమీడియట్ గా పెళ్లి చేసేద్దాం. ఏమైంది హర్షిత్ గారు, వెంటనే చేసేస్తే బాగుంటుంది కదా? బాగుంటుంది. నువ్వేమంటావు శాండీ? సూపర్ గా ఉంది, సూపర్. అందుకే నేను ఒక ముహూర్తం కూడా తీసుకొచ్చేసాను. అవును హర్షిత్ గారు, తొందరలోనే, 2 రోజుల్లోనే వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉంది. అద్భుతమైన ముహూర్తం. ఆ రోజు పెళ్లి చేసేస్తే ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ కాపురం కూడా హాయిగా సాగుతుంది. మీనాక్షి, అది మరీ 2 రోజుల్లో అంటే అంత తొందర ఎందుకు మీనాక్షి? అవునండి, అంత తొందర ఎందుకు? నిదానమే ప్రధానమన్నారు పెద్దలు. అదే పెద్దలు, ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు శాండీ. ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. అసలు ఇన్ని రోజులు హర్షిత్ గారికి ఇష్టం లేకపోవడం వల్లే కదా వాళ్ళ పెళ్లి ఆలస్యమైంది, లేదంటే ఎప్పుడో జరిగిపోయి ఉండేది కదా. అంటే అది అంత తొందరగా పెళ్లి పనులు ఎలా అవుతాయి మీనాక్షి గారు? పెళ్లి పనుల సంగతి మీరు నాకు వదిలేయండి హర్షిత్ గారు, నేను చూసుకుంటాను. మీరు జానుని పెళ్లి కూతుర్ని చేసి మండపానికి తీసుకొస్తే చాలు, అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. అంటే ఇంకా సందేహిస్తారెందుకు హర్షిత్ గారు? విజయ గారు, మీ వారికి మీరేనే చెప్పండి. అన్ని పనులు మీనాక్షి చూసుకుంటానంటుంది కదండి, మీరెందుకు కంగారు పడతారు? ఆ ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ చేసేయండి. నువ్వు ఉండవయ్యా. ఏంటండి ఇంకా ఆలోచిస్తారెందుకు? అసలు మీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా? అరే అలా అంటే ఏంటి విజయ, ఎందుకు ఇష్టం లేదు? నాంతటి నేనే కదా జానుకు చెప్పింది. అదే సార్, జానుతో వాళ్ళు పెళ్లికి రెడీ అంటే ఇప్పుడు పెళ్లి చేస్తానన్నారు కదా, అందుకే ఈ ముహూర్తం తీసుకొచ్చాను. ఒప్పుకోండి హర్షిత్ గారు. ఒప్పుకోండి. సరే మీరు చెప్పిన ముహూర్తానికే చేసేద్దాం. థ్యాంక్ యూ హర్షిత్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా ఏర్పాట్లలో నేనుంటాను, మీ ఏర్పాట్లలో మీరుండండి. అలాగే మీనాక్షి. శాండీ, మనసులో ఏం పెట్టుకోకు, ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకో. నేను ఇక వెళ్ళొస్తాను. బాయ్ విజయ్ గారు. బాయ్ శాండీ. బాయ్. సార్, ఏంటి సార్, వాళ్ళ మ్యారేజ్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు? ఏం చేస్తాం శాండీ, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసింది అని ఇప్పుడు పెళ్లి ఒప్పుకున్నారు, రేపు పెళ్లి కూడా అలాగే చేస్తారా? సార్ ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపండి సార్, ఆపండి సార్.
మీనాక్షి యొక్క ఆశ్రమంలో లేదు కదా మరి విషయం ఎలా చెప్పాలి మనం తొందరగా ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళ ప్లాన్ లో ఇరుక్కుపోతాం ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి ప్రేమ్ జానులకు చెప్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు వెంటనే వాళ్ళకి చెప్పాలి జను మీనాక్షి మేడం మీనాక్షి అక్క హాయ్ మేడం మీరు ఊరిలోనని చెప్పారు ఎప్పుడు వచ్చారు మేడం ఆశ్రమానికి వెళ్ళారా ఆశ్రమానికి కాదు జాను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అవును జాను మీ డాడీతో మాట్లాడి నీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను మీ ఇద్దరికి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాను वैशाख शुद्ध पौर्णमी ना मंची मुहूर्त उड़ी चूड़न तन की कदा इपड़ काक तरवा जरगाे कदा डाडी वाली चेयर इष्ट ले ఏంటి జను నువ్వనేది తను పెళ్లి కొప్పుకున్నారు అంటే తనికి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటున్నావు అవునక్క వాళ్ళు జస్ట్ ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నారు అంతే మీరు ఎందుకు ఇలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంతకు ముందు మీరే కదా మీ డాడీ మీ పెళ్లి కొప్పుకున్నారు అని చెప్పారు మరి ఇప్పుడు ఏంటి ఇలా డాడీ అలా అన్నప్పుడు ఫస్ట్ టైం నేను చాలా సంతోషపడ్డాను చాలా ఆశపడ్డాను वाल मूमेंट्स गमन तरवा ये तो ड्रामा प्ले चेस्तुन्नारनि डाउट अंटे एदो प्लान चेसे मी डैडी पेळ्ळि कोप्पुकुन्नारन्नमाट 100% अक्का इंदाक ने मुहूर्त गुरी चपेनपड़ू तुम सतोषार का रेदे आईना नो प्रॉब्लम वाल प्ला वाले मन प्ला मन कोई इपड़ी मे पेली कब्जी मन एम चेसना गम्म निवासीदे वाल कल्ल मुदे अन्नी जरूतना तेल कुटन दंगल्ला अलागे उ సో దీని నేను అడ్వాంటేజ్ గా తీసుకొని మీ పెళ్లి చేస్తాను ఈసారి ఏ ఆటంకం రాకుండా హ్యాపీగా మీ పెళ్లి చేసే బాధ్యత నాది మేడం మీరు ఊర్లో ఉంటూ ఇక్కడ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు మేడం అది నేను ఊర్లో కాదు ఇక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంటాను ఆశ్రమంలో ఎవరికీ తెలియకూడదు అదేంటక్కా अंटे नीकु चतुर्के गोड़व जरिगिंदि कदा जानु अंदुके एवरिकी तेलियकपोवडमे बेटर ई सारी एला अयिना मी पेळ्ळि जरिपिंचालनि नेनु दृढंगा निश्चयिंचुकुन्नानु अंदुके ई निर्णयं तीसुकुन्नानु सरे मीरु जाग्रत्त सरे अक्क ओके मेडम बाय बाय मेडम बाय अक्क पद प्रेम
ఎలా హర్షిజీ? అర్జెంట్ గా రమ్మన్నారు. ఇక్కడ టెన్షన్ తో పిచ్చెక్కిపోతుంది అగర్వాల్. నాకు మెంటల్ ఎక్కిపోతోంది. జరుగుతుంది తలుచుకుంటుంటే తడిసి మోపిడవుతుంది. జరిగింది ఊహించుకుంటుంటే చిరిగి చాటవుతుంది. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం నేను జాను ప్రేమల పెళ్ళికి తలాడించాను కదా. వాళ్ళు వెళ్ళి నేరుగా మీనాక్షికి చెప్పినట్టున్నారు. మీనాక్షి నేరుగా ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టి వెళ్ళింది. అది రెండు రోజుల్లోనే, విశాఖ శుద్ధ పౌర్ణమి నాడు. ఒరే ఇడియట్, అది విశాఖ గాజువాక కాదు, వైశాఖ. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టి వెళ్ళింది. నేనేం చేయలేని పరిస్థితి. ఏంటి అగర్వాల్, నువ్వు చెప్పావని పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ నిజంగానే రెండు రోజుల్లో పెళ్లి వచ్చి పడింది. అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కాదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే జాను దృష్టిలో ఫూల్ అయిపోతాను. ఆ ప్రేమగాడు నాకు నచ్చడు. ఇప్పుడు ఈ పెళ్ళి వద్దంటే జాను నన్ను అసహించుకుంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ అంతటి నువ్వే ప్లాన్ చెప్పావు, సైడ్ అయిపోయావు. కానీ ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవు. ఏంటి అగర్వాల్ నవ్వుతున్నావు? నేను చెప్పింది అర్థమైందా? అరే అర్థమైంది సార్. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అంటే ఇంకా రెండు రోజుల్లో ప్రేమ్ జానుల పెళ్లికి ఆ మీనాక్షి ముహూర్తం పెట్టి వెళ్ళింది అంతే కదా. అంత కూల్ గా చెప్తున్నావేంటి సార్? బీ కూల్ సార్. మీరు మీనాక్షి పెట్టిన ముహూర్తానికి అస్సలు అడ్డు చెప్పొద్దు. చెప్పడానికి అవకాశం కూడా లేదు కదా అగర్వాల్. అదే చెప్తున్నాను సార్, ఒప్పుకోండి. తను చెప్పినట్టే వాళ్ల పెళ్లికి రెడీగా ఉండండి. అప్పుడు అంతా కూల్గా ప్రశాంతంగా జరిగిపోతుంది. వాళ్ల పెళ్లికి మీనాక్షి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఒకవైపు పెళ్లి బట్టలు, మరొక వైపు కళ్యాణ వేదిక ఏర్పాట్లు, అంతా ఆనందంగా హడావిడిగా సాగిపోతూ ఉంటుంది. అరే ఉండనివ్వండి సార్, మీనాక్షిని ఆనందంగా కొద్దిసేపైనా ఉండనివ్వండి. పెళ్లి ముహూర్తం వరకైనా ఉండనివ్వండి. కరెక్ట్గా ముహూర్తం టైంకి ఒక్క నిమిషం ముందు జాను ప్రేమ్ని అసహించుకొని చీకొట్టేలా చేస్తాను. పెళ్లి మండపంలో నుండి ప్రేమ్ని బయటికి గెంటేసేలా చేస్తాను. అప్పుడు మీరు మీ కూతురి పెళ్లి ఆగిపోయిందని సెంటిమెంట్ ప్లే చేస్తారు. ఆ బాధ జాను గుండెలకి తగులుతుంది. అదే టైంలో తనకి ఒక ఆలోచన వచ్చేలా చేస్తాను. అవును సార్, ఆ టైంలో శాండీని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకి వచ్చేలా నేను చేస్తాను. తన పెళ్లి వల్ల మీరు బాధపడకూడదని, మీరు ఎటువంటి అకాయిత్యం చేసుకోకూడదని, మీకు ఏమీ కాకూడదని జాను శాండీని పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను. అదే పీటల మీద శాండీ జాను మెళ్ళో తాళి కడతాడు. ఇది జరిగేలా నేను చేస్తాను సార్. నిజంగానే జరుగుతుందంటావా? 100% జరుగుతుంది సార్. అగర్వాల్ చెప్పిందంటే చేస్తుంది, చేసేదే చెప్తుంది. నువ్వు చెప్తూ ఉంటుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అగర్వాల్. నిజంగానే షాదీ టైంకి జాను ప్రేమ్ని ద్వేషించేలా చేస్తే ఇక జానుకి వేరే ఆప్షన్ ఉండదు, నన్నే షాదీ చేసుకుంటుంది. చేసుకునేలా నేను చేస్తాను. కానీ అది మిస్ అవ్వకూడదు అగర్వాల్. సార్ అది మిస్ అయితే నా దగ్గర మరో ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ప్లాన్ ఏ. ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే పీటల మీద పెళ్లి కొడుకుని మార్చేలా ఏర్పాటు చేస్తాను. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే
పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని మార్చేలా అంటే ప్రేమ్ ప్లేస్ లో శాండీ కూర్చునేలా నేను ఏర్పాటు చేస్తాను ఇదే ప్లాన్ బి సర్ అరే మీరు ప్లీజ్ బి కూల్ అమ్మయ్యా ఇప్పుడు నువ్వు చెప్పాక మేము నిజంగానే కూల్ అయిపోయాం నేను ఈ ప్లాన్ ని అమలు చేసే పనిలోనే బిజీగా ఉన్నాను సర్ మీరు కూడా మీనాక్షి చెప్పిన ముహూర్తానికి పెళ్లి ఏర్పాట్లు చేయండి వెళ్ళొస్తాను సార్ ఓకే గర్వా ఆశ్రమంలో నుంచి వెళ్ళిన మ్యాటర్ ఏదో తేడా కొడుతుంది శ్రీరామ్ ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేసి మీనాక్షిని తన చుట్టూ ఉన్న వాళ్ళే ఆశ్రమం నుండి బయటకు పంపించేశారని చెప్పారు తన మనుషులే తన ఆశ్రమం నుండి వెళ్ళిపోయేలా చేశారని బలంగా చెప్పారు మీనాక్షి మేడంకి చత్రుకి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా అంతకు ముందు వరకు మా మీద ఒంటి కాలిపై లేచిన చతుర సరిగ్గా మీనాక్షి మేడం వెళ్ళే ముందు రోజే ఎలా మారిపోయింది మేడం ఎలా తనని సత్యనారాయణ వ్రతానికి ఒప్పించింది ఒకవేళ చతుర వల్ల మీనాక్షి మేడం ఆశ్రమం విడిచి వెళ్ళిపోయిందా ఒకసారి మేడంకి ఫోన్ చేద్దాం ఏంటండి శ్రీవారు దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అవును గౌతమి గారు మీతో ఏం మాట్లాడారు ఏం లేదు చెప్పు శ్రీరామ్ తను వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి నువ్వు ఆలోచనలో పడిపోయావు అసలు ఏం మాట్లాడింది ఏం లేదు చిత్ర మీనాక్షి మేడంని తన చుట్టుపక్కల వాళ్లే ఆశ్రమంలో నుంచి వెళ్ళేలా చేశారట ఏంటి శ్రీరామ్ నువ్వు మాట్లాడేది ఎవరు చెప్పారు గౌతమి గారే చెప్పారు తనకెవరు చెప్పారంట ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి చెప్పారంట లేదు శ్రీరామ్ ఎవరో కావాలని ఈ నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేస్తున్నారు మనమంతా హ్యాపీగా ఉన్నామని తెలిసే మన మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు సరే ఎవరు కావాలనే మన మధ్య గొడవలు పెట్టాలని చెప్పారనుకుందాం కానీ మీనాక్షి మేడం మనతో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తానని చెప్పి ఎందుకు వెళ్ళలేదు బా తను మనకు చెప్పిందే చేయాలని రూల్ ఏమైనా ఉందా వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్దామనుకుని మళ్ళీ డెసిషన్ మార్చుకొని ఎక్కడికైనా వెళ్ళారేమో లేదంటే ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళారేమో నువ్వు దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు శ్రీరామ్ అయినా మీనాక్షి గారిని ఆశ్రమం నుండి పంపించాల్సిన అవసరం ఎవరికుంటుంది ఎందుకు పంపిస్తారు మీనాక్షి గారు మన సంతోషం కోరుకున్నారు శ్రీరామ్ ఆశ్రమంలోనే ఉంటూ మన సంతోషాన్ని కళ్ళారా చూడాలని కోరుకున్నారు అలాంటిది ఎవరి వల్లనో ఆశ్రమం నుండి మనందరి నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు నేను 100% షూర్గా చెప్పగలను ఎవరో మన మధ్య గొడవలు పెట్టాలని గౌతమి గారికి ఫోన్ చేసి అలా చెప్పారు నిజమే అదే అయి ఉండొచ్చు సరే అవన్నీ వదిలేసే ముందు భోంచేద్దు కానీరా రా ఆ డౌట్లో నుండి బయటకు వచ్చినట్టున్నాడు అయినా మీనాక్షి గారిని ఆశ్రమం నుండి బయటికి పంపించారనే విషయం గౌతమికి ఎవరు ఫోన్ చేసి చెప్పారు ఆ విషయం నాకు అన్నీకి అగర్వాల్కి కదా తెలిసింది
చెత్రు కనిపిస్తే ఎలాగైనా వినోద్ ని వదిలిపెట్టమని అడగాలి. అగర్వాల్ వినేలా లేదు. చెత్రనే ఏదో విధంగా ప్రతిమాలుకోవాలి. చెత్రు ఆఫీస్ నుంచి ఈ టైంలో శ్రీరామ్కి లంచ్ పెట్టి ఇటువైపే వస్తుంటుంది. ఖచ్చితంగా ఈ రోజు ఎలాగైనా చెత్రుతో మాట్లాడాలి. చిత్ర గారు ప్లీజ్, అగర్వాల్ నా మాట వినట్లేదు. మీరైనా నా బాధను అర్థం చేసుకోండి. వినోద్ ని వదిలిపెట్టండి. ఏంటి న్యూసెన్స్? ప్లీజ్ చిత్ర గారు, మీకు అగర్వాల్ కి పరిచయం ఉందని, మీ ఇద్దరు ఒకటే అని నేను ఎవరికి చెప్పను. గాడ్ ప్రామిస్. మీరు వినోద్ ని వదిలేస్తే అసలు నేను ఇక్కడ ఉండను. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ప్లీజ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్లీజ్ అండి చిత్ర గారు, వినోద్ కి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. తనకు అనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ప్లీజ్ చిత్ర గారు, వదిలేయండి. నన్ను అనవసరంగా విసిగిస్తున్నావు. దీపు మాటే నా మాట, వాణ్ణిప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ అండి, నా బాధ అర్థం చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వినోద్ క్షేమంగా ఉండడమే నాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్. సామాన్య చతురుని బతిమలాడుతుందండి, అసలు ఏం మాట్లాడుతుంది? వినోద్ ని వదిలేస్తే నేను ఈ ఊరు నుండి వెళ్ళిపోతాను. ప్లీజ్ చిత్ర గారు. నువ్వెన్ని ప్లాన్స్ వేసినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేవు. ఈసారి గెలుపు నాదే. ఓడిపోవడానికి రెడీగా ఉంది. ఈ ఫోటోలు చాలు షాదీని ఆపేయడానికి.